Hi viewers, welcome to Vijay Brothers. I am here with Vijay Brothers. I am here with Vijay Brothers. I am here with Vijay Brothers. షోరూమ్ కి విజిట్ చేసినట్లయితే ఇంకా చాలా కలెక్షన్స్ మనకి ఇదే రేంజ్ లో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. మన ఫస్ట్ సారీ వచ్చేసి కాస్ట్ మాత్రం నేను ఫస్టే చెప్పేస్తున్నాను, ఓన్లీ 1000 రూపీస్ మాత్రమే. ఇది రెడ్ కలర్లో ఇచ్చారండి. మెటీరియల్ వచ్చేసి లైట్ లెనిన్ మెటీరియల్ ఉంటుంది. బోర్డర్స్ మాత్రం ఈక్వల్గా టూ సైడ్స్ కూడా ఒకటే స్టైల్ బోర్డర్స్ ఇచ్చారు. బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ గోల్డ్ కలర్తో కొంచెం హెవీ వర్క్ అనేది కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న బుటీస్ మోడల్ తీసుకున్నారు, అది కూడా ఎంబోజ్ లుక్లో కనిపిస్తుంది. ఇది పల్లు పార్ట్ టోటల్ గ్రాండ్గా చక్కగా గోల్డ్ కలర్తో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ప్లెయిన్. నెక్స్ట్ మనం ఇంకొక శారీ చూద్దాం, ఓన్లీ 1000. లక్స్ గ్రీన్ కలర్ చందేరి మెటీరియల్లో చూస్తున్నాం. ఇది మనకి అప్లిక్ వర్క్ స్టైల్ డిజైన్ ఇచ్చారు. త్రీ సైడ్స్ కూడా చిన్న బోర్డర్ ఇచ్చారు విత్ స్టోన్స్తో ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి అప్లిక్ వర్క్ అనేది గోల్డ్ కలర్తో యాడ్ చేశారనమాట. కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా లక్స్ గ్రీన్ కలర్ మీద చక్కగా సేమ్ కలర్తోనే మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. ఇది మనకి బ్లౌజ్ ఇలా ఉంటుంది. బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం బనారసీ స్టైల్ డిజైనింగ్లో ఉన్న శారీ చూస్తున్నాం. చాలా గ్రాండ్గా ఉంది, ఓన్లీ 1000 రూపీస్ మాత్రమే. ఈ ఎపిసోడ్లో చూసే ఏ శారీ అయినా ఓన్లీ 1000. ఇది బ్లూ కలర్ బోర్డర్స్లో టూ సైడ్స్ ఇచ్చారు. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా హిల్స్ లాగా డిజైన్ చేశారు. దానిపైన కొంచెం బ్రైట్ కలర్తో ఒక చిన్న బుటీ కూడా కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా కూడా. ఈ శారీలో ఇది పళ్ళు మ్యాంగో డిజైన్తో అండ్ బ్లౌజ్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇది మనకి లెనిన్ మెటీరియల్లో ఇచ్చారండి. లెనిన్ అండ్ చందేరి ఫ్యాబ్రిక్ ఉంటుంది వితౌట్ బోర్డర్స్ అనమాట. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ బ్యాక్గ్రౌండ్, అది కూడా వీవింగ్లో ఇచ్చేసారు. దానిపైన బుటీ మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ లోటస్ ఫ్లవర్తో ఇచ్చారు. ఇది కూడా మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంది కదా అవుట్లైన్, మనకి గ్రీన్ కలర్తో ఇలా సపరేట్ బ్లౌజ్ ఇచ్చారు. డిజైనర్ బ్లౌజ్ ఈ స్టైల్ 1000 రూపీస్కి ఈ శారీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కోరాలో మనకి టోటల్ బనారసీ డిజైన్ వస్తుందండి. మెటీరియల్ మాత్రం కోరా మెటీరియల్, లైట్ బ్లూయిష్ కలర్ చూస్తున్నాం. సింగిల్ లేయర్లో చూపిస్తాను మీకు. ఇది ఇట్లా ఉంటుంది డిజైన్ టోటల్. వన్ సైడ్ బ్లూ కలర్ బోర్డర్ షేడెడ్ స్మాల్ సైజ్, ఇంకొక సైడ్ మనకి బిగ్ సైజ్ బోర్డర్ మధ్యలో క్రీపర్ కూడా యాడ్ చేస్తూ బిగ్ సైజ్లో ఇచ్చారనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఉంటుంది. ఇది పళ్ళు ఇలా, ఇది మనకి బ్లౌజ్ ఈ స్టైల్. నెక్స్ట్ మనం ఇంకొక శారీ చూద్దాం. ఇది కోటాలోనే కానీ కొంచెం ఫ్యాబ్రిక్ అనేది మనకి వేరియేషన్ ఉంటుందన్నమాట. టూ సైడ్స్ కూడా వన్ సైడ్ ఇట్లా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది పింక్ అండ్ గ్రీన్ కలర్లో. సెకండ్ వైపు వచ్చేసరికి మనకి జిగ్జాగ్ లాగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్తో కొంచెం శారీ మొత్తం కూడా కవర్ చేశారు. ఇక్కడ మనకి లైట్ బేబీ పింక్ ఉంటే ఇక్కడ మనకి లైట్ లెవెండర్ కలర్ ఇచ్చారు, షేడెడ్ లాగా ఇచ్చారనమాట. ఈ ఎపిసోడ్లో మనం ఏ చూసిన ఏ శారీ అయినా ఓన్లీ 1000 రూపీస్ మాత్రమే. ఇంకా మీరు కావాలి, ఇంకా వేరే వెరైటీస్ కలర్స్ కావాలి అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా షోరూమ్కి విజిట్ చేయాలి. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్, ఇది బ్లౌజ్ ఇట్లా డిజైన్ మిస్ చేసి ప్లెయిన్ ఇచ్చారు బ్లౌజ్. ఇది కోరా మెటీరియల్, ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ అలాగే గోల్డ్ కలర్ బోర్డర్ ఉంటుంది. ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా టోటల్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారనమాట విత్ ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి. ఆ స్కర్ట్ బోర్డర్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో, చాలా చక్కగా కనిపిస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ కూడా ఉంటుంది. దీనికి బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ కాకపోతే ఏంటంటే ఈ శారీలో మనం డిజైన్ చూసాం కదా స్కర్ట్ బోర్డర్లో, ఇక్కడ డిజైన్ లేకుండా ప్లెయిన్ ఇచ్చారనమాట. నెక్స్ట్ మనం ఇంకొక శారీ చూద్దాం. ఇది వచ్చేసి చంద్రకాంత పింక్ కలర్, పైన బోర్డర్ వచ్చేసి ఇలా కలర్ఫుల్గా ఇచ్చారు చిన్నగా. మనకి పికాక్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ మిక్స్డ్ కలర్, ఇంకొకటి పింక్ కలర్తో ఫ్లవర్ బుటీ. శారీ మొత్తం కూడా మనకి చంద్రకాంత పింక్ మీద టోటల్ శారీ అంతా కూడా మనకి పికాక్స్ డిజైన్ చేశారు, అది కూడా గోల్డ్ కలర్తో వీవింగ్ డిజైన్ ఉంటుంది. సెకండ్ వైపు కూడా మనకి క్రీపర్ మీద చాలా చక్కగా డిజైన్ చేశారు. మంచి మంచి మెటీరియల్స్ ఉన్నాయండి చక్కగా 1000 రూపీస్లో.
ఇది వచ్చేసి గ్రీన్ కలర్ లో మ్యాంగో డిజైన్ షేప్ కనిపిస్తుంది కానీ మనకి లోపల చక్కగా ఒక 3 పికాక్స్ ని డిజైన్ చేశారు విత్ క్రీపర్ లో ఇది బ్లౌజ్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది లినిన్ కోటా మెటీరియల్ లో చూస్తున్నా పైన వచ్చేసరికి మనకి ఇట్లా 2 కలర్స్ ఇచ్చారు మధ్యలో లైన్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అన్నమాట ఇది కాంతా వర్క్ ఇచ్చారు ఇక్కడ కూడా మనకి ప్రింటెడ్ మీద యెల్లో కలర్ థ్రెడ్ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా కాంతా వర్కే ఉంటుందండి ఎన్నింగ్ వర్క్ కూడా లాంగ్ నుంచి ఆల్్రెడీ సారీ అంతా మనకి ప్రింటెడ్ కాబట్టి ఇదంతా ప్రింట్ అనుకుంటారేమో అవుట్లైన్ అంతా కూడా యెల్లో కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అన్నమాట అక్కడక్కడ మనకి సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ చేశారు అలాగే కింద బోర్డర్ లో ఎక్స్ట్రా మనకి ఎలిఫెంట్ ప్రింటెడ్ బోర్డర్ ఇచ్చారు దాని కూడా మనకి అవుట్లైన్ అనేది కాంతా వర్క్ ఉంటుంది ఇది మనకి పల్లు పార్ట్ ఇది చిన్న చిన్న చెక్స్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి జూట్ మెటీరియల్ టోటల్ ప్లేన్ బోర్డర్స్ వచ్చేసరికి కొంచెం కలర్ వేరియేషన్ ఇచ్చారు ఇది ఈక్వల్ గా 2 సైడ్స్ ఉంటుంది కాకపోతే కింద మనకి కొంచెం ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ ఇంకొక కలర్ యాడ్ చేశారు ఇది మొత్తం కూడా మనకి వర్క్ చేశారండి నెట్టెడ్ మెటీరియల్ మీద చక్కగా మనకి ఈ వర్క్ అనేది కనిపిస్తుంది సారీ అంతా ప్లేన్ ఇచ్చారు కాబట్టి ఇది మనకి చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారన్నమాట ఇక్కడ పింక్ కలర్ అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది కదా సో అదే పింక్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు 1000 రూపాయస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వన్ సైడ్ గోల్డ్ కలర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా మస్టర్డ్ yellow కలర్ మెరూన్ కలర్ yellow కలర్ ఇక్కడ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ ఇలా మల్టీ కలర్ తో టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది లీఫ్ లాగా అంటే డ్రాప్ షేప్ లో ఒక పెటల్ లాగా డిజైన్ చేశారు ఇవే పెటల్స్ కింద గోల్డ్ కలర్ మీద ఆల్ కలర్స్ యాడ్ చేస్తూ మొత్తం సారీ అంతా కూడా ఇచ్చారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది బోర్డర్ స్టైల్ లోని మనకి పల్లు పార్ట్ రన్నింగ్ బ్లౌజ్ ఇలా ఎవరికైనా పెట్టుబడికి పెట్టాలన్నా లేదంటే ఆఫీస్ పర్పస్ కానీ చాలా బాగుంటుందండి 1000 రూపీస్ కాబట్టి మనం చాలా సారీస్ తీసుకోవచ్చు కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ ఇది కోటా మెటీరియల్ కోటా మెటీరియల్ మీద కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ లో చూస్తున్నాం ఇది వచ్చేసి ఈ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది ఈక్వల్ గా 2 సైడ్స్ ఉంటుంది టోటల్ పోల్కా డాట్స్ ఇచ్చారు సారీ మొత్తం కూడా సెకండ్ వైపు మనం బోర్డర్ చూసినట్లయితే గనుక బిగ్ బోర్డర్ అది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ లో యాడ్ చేశారు టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ బంచెస్ ఉంటాయి ఇది మనకి పల్లు ఇలా ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ ఈ స్టైల్ లో ఇచ్చారు నెక్స్ట్ మనం బ్లాక్ కలర్ సారీ చూద్దాం కోటా మెటీరియల్ ఇలా సారీ అంతా బేస్ బ్లాక్ కలర్ ఉంటుంది పైన బోర్డర్ వచ్చేసరికి ప్యాచ్ వర్క్ గోల్డ్ కలర్ బోర్డర్ తర్వాత ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు ఇది 3 సైడ్స్ ఉంటుంది ఈక్వల్ గా మనకి మూడు వైపులా ఇచ్చారు చిన్న చిన్న బుటీస్ ని యాడ్ చేశారు ఇట్లా మొత్తం మ్యాంగో డిజైన్ అది కూడా డాట్ లాగా ఇది వచ్చేసి మనకి ఇలా లాస్ సిల్క్ మెటీరియల్ తో బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి కనకాంబరం కలర్ చూస్తున్నా ఇది కనకాంబరం కలర్ పైన కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చూసారు ఎంత బాగా కనిపిస్తుందో మొత్తం సారీ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ ప్యాచ్ వర్క్ బోర్డర్ అనేది 3 సైడ్స్ కూడా కవర్ చేశారు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో పైన బోర్డర్ లో అలాగే సెకండ్ వైపు బోర్డర్ లో ఇది మనకి బుటీస్ మోడల్ ఈ స్టైల్లో మనకి బుటీస్ ఇచ్చారు మొత్తం సారీ అంతా వచ్చింది దీనికి డిజైనర్ బ్లౌజ్ బోర్డర్ లో మనం బ్లూ కలర్ చూసాం కదా ఆ కలర్ లో మనకి ఇలా బ్లౌజ్ ఇచ్చారు నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం పింక్ అండ్ రెడ్ కలర్ మిక్స్డ్ కలర్ అన్నమాట ఇది విత్ మిర్రర్ వర్క్ తో ఇచ్చారు పైన పింక్ కలర్ బోర్డర్ మీద ఒక 4-5 లైన్స్ తీసుకున్నారు ఆ తర్వాత మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ విత్ బ్లూ కలర్ కూడా యాడ్ చేస్తూ చక్కగా మనకి మిర్రర్స్ లో సైజెస్ వేరియేషన్ లో 3 సైడ్స్ పైన బోర్డర్ ఇచ్చారు పల్లు తర్వాత ఇచ్చారు మళ్ళీ ఇంకొక బోర్డర్ పల్లు తర్వాత ఉంటుంది మళ్ళీ కింద బోర్డర్ ఇచ్చారు మొత్తం మిడిల్ పార్ట్ లో అంతా కూడా గ్రీన్ అండ్ రెడ్ కలర్ తోనే మిర్రర్ వర్క్ ఇచ్చారు ఇది పల్లు పల్లు తర్వాత అని చెప్పాను కదా లైన్ అది ఇక్కడ వచ్చింది ఇది పల్లు పార్ట్ లో ఉంటుంది సేమ్ కలర్ బ్లౌజ్ అలాగే హ్యాండ్స్ పార్ట్ ఇలా ఓన్లీ 1000 రూపీస్ అండి ఇంకా ఉన్నాయి ఈ 1000 రూపీస్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు అది చూడాలి అనుకుంటే మీరు తప్పకుండా షాప్ కి ఒకసారి విజిట్ చేయండి ఇప్పటి వరకు మనం చాలా వెరైటీస్ చూసాం మనం ఒకటే కాస్ట్ లో అన్ని రకాల మనకి ఫ్యాబ్రిక్స్ దీంట్లో యాడ్ అయి ఉంటాయండి 1000 రూపీస్ మెటీరియల్స్ లో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా కుకట్పల్లి షోరూమ్ లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కుకట్పల్లి షోరూమ్ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఉంటుంది ఆ నెంబర్ కి మీరు కాల్ చేసి శారీస్ ఆర్డర్ చేసుకోండి కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదా అది కూడా టచ్ చేయండి